నిన్నా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేస్తున్నారు. ఆ పర్యటనలో భాగంగా ఈరోజు కడప జిల్లా కూడా వెళ్లి పర్యటించారు. కొన్ని వ్యాఖ్యలు చేశారు, చాలా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు ఇంతకు ముందు కూడా కొన్ని ఎన్నికలు నిర్వహించే ప్రయత్నం చేశారు. అవి మీ అందరికీ తెలుసు, జిల్లా పరిషత్ ఎన్నికలు, మండల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు. దానికి కూడా వీరే ఎలక్షన్ కమిషనర్. అది పార్టీ పరంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు, ఇప్పుడు జరుగుతున్నవి పార్టీ రహిత ఎన్నికలు. ఆ రోజున ఆ ఎన్నికల సమయంలో ఎప్పుడు ఎక్కడా కూడా పర్యటనకు వెళ్ళలేదు. ఇప్పుడు మాత్రమే పర్యటనకు వెళ్తున్నారు. ఆయన ఇష్టం, ఇప్పుడైనా వెళ్ళొచ్చు, తప్పేం కాదు. కానీ ఇప్పుడు ఈ పర్యటన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఏజెండాలో భాగంగా వెళుతున్నారు. బాబు గారు స్క్రిప్ట్ తీసుకొని మోసుకొని వెళుతున్నారు. వెళుతూ అనేకమైన కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా తనను ఎస్సీసీగా నియమించినటువంటి, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, తనకు అన్ని విధాలా సన్నిహితుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి రుణం తీర్చుకునేందుకు తన పదవీ కాలంలో ఉన్న సమయంలో, అంటే మార్చి 31 వరకు ఎంతకైనా దిగజారి కమిషనర్గా వ్యవహరించాలని అనుకోవడం నిజంగా ప్రజాస్వామ్యంలో ఒక దురదృష్టకరమైనటువంటి పరిణామంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉన్నది. ఇవాళ ఆయన పర్యటన చూస్తుంటే పగ కక్ష తీర్చుకోవాలనేటువంటి తాపత్రయం కనిపిస్తుంది. ఏమిటయా పగ కక్ష అంటే, తన అత్యంత సన్నిహితుడు, తనవాడు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 23 సీట్లకు మాత్రమే పరిమితం చేసిందని, కేవలం 3 పార్లమెంటు సీట్లకే పరిమితం చేసిందని, ఆ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించిందని జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్ష కట్టేసి ఆ కక్షని పగని తీర్చుకోవడానికి వాళ్ళ ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా రాజకీయ కామెంట్స్. నేను ఇంతవరకు ఇంతమంది ఎలక్షన్ ఆఫీసర్ని చూసాము, ఎలక్షన్ కమిషనర్స్ చూశాం, కానీ ఈయన సంకరజాతి కమిషనర్ లాగా ఉన్నాడు. సంకరజాతి అంటే హైబ్రిడ్, పొలిటీషియన్ కమ్ ఐఏఎస్ ఆఫీసర్ కమిషనర్. ఇతను చాలా విచిత్రమైనటువంటి మనిషి లాగా కనిపిస్తుంది. ఆయన చేసిన చేష్టలు కానీ, ఆయన కామెంట్స్ కానీ వింటున్నప్పుడు నిజంగా నవ్వు వస్తుంది తప్ప పెద్ద కోపం ఏమి రాటల్లా. ఎందుకంటే ఒక పిచ్చి చేష్టలు, పిచ్చి ఆలోచనలు, పిచ్చి కామెంట్స్ చేస్తున్నారు. నేను ఏం కామెంట్ చేశాయంటే, ఒంటి మెట్టలో ఆయనకి నిద్రపోవాలనేటువంటి కోరిక ఉందట. ఉదయాన్నే లెగిచి రాములు వారిని దర్శించుకొని అభిషేకం చేయాలనేటువంటి కోరిక ఉందట. ఆ కోరిక ఇవాళ తీరిందంట. అయ్యా, నువ్వు దేనికి వెళ్తున్నావు? ఆయన కోరిక తీర్చుకోవడానికి వెళ్తున్నావు, ఎలక్షన్ కమిషనర్గా ఒక బాధ్యతగా నువ్వు వెళ్తున్నావని నువ్వే చెప్తున్నావు. మళ్ళా నా కోరిక ఇవాళ తీరింది. ఎలక్షన్ కమిషనర్గా నీ కోరికలు తీర్చుకోవడానికి, నీ పగలు కక్షలు తీర్చుకోవడానికి అప్రజాస్వామ్యకంగా నువ్వు ఇవాళ ప్రవర్తిస్తున్నావు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఇంతవరకు ఎవ్వరు, ఏ రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న వ్యక్తి కూడా ఈ విధంగా ప్రవర్తించినటువంటి దాఖలాలు భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేవు. కాకపోతే కొంత స్ట్రిక్ట్ గా ప్రవర్తించినటువంటి పద్ధతులు ఉన్నాయి తప్ప, ఎవరిని కొమ్ము కాసుకొని, తన వాడిని కొమ్ము కాసుకొని తనకి సహాయం చేయాలనే ధోరణితో ఏ రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు ఇంతవరకు పనిచేయలేదు. ముఖ్యంగా ఎలక్షన్ కమిషనర్స్ ఎవరు పనిచేయలేదు, ఈ రాష్ట్రంలోనే కాదు ఏ రాష్ట్రంలోనూ కూడా ఇలా చేయలేదు. కడపెళ్ళి అసందర్భ ప్రేలాపన. 2009
మా ప్రియతమ నాయకుడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు మరణిస్తే ఈ ఎలక్షన్ కమిషనర్ కి ఇవాళ గుర్తొచ్చాడు. కడపెళ్ళిన తర్వాత ఆయన పొగట్ట మొదలెడుతున్నాడు. ఈయన ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నాడట. ఆయన సమయంలో చాలా సన్నిహితంగా ఉన్నాడట. ఆయన చాలా స్ట్రిక్ట్ మనిషి అట. ఎవరు చంద్రబాబు నాయుడు మన రాజశేఖర రెడ్డి గారు ఆయనకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఈయన హృదయంలో ఉందట. 2009లో ఆయన చనిపోతే 2021లో ఆయన గుర్తొచ్చాడు. ఆయన పొగిడేటటువంటి కార్యక్రమం, కడపెళ్ళి పొగిడేటటువంటి కార్యక్రమం. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది ఆయన మానసిక స్థితి? జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షగట్టి ప్రవర్తిస్తున్నాడు ఈ ఎన్నికల కమిషనర్, ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్. చంద్రబాబు నాయుడు జేబులో మనిషిలాగా వ్యవహరిస్తున్నాడు, తెలుగుదేశం ప్రధాన కార్యదర్శిలాగా వ్యవహరిస్తున్నాడు అని ప్రజలు గమనించి చీ కొడుతుంటే దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి మానసికంగా ఇవాళ వెళ్ళి రాజశేఖర రెడ్డి గారిని పొగట్టం. రాజశేఖర రెడ్డి గారు మంచి నాయకుడు. రాజశేఖర రెడ్డి గారు స్ట్రిక్ట్ గా ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకి నా హృదయంలో మంచి స్థానం ఉంది. ఉంటే ఉండబోతే 2009లో చనిపోతే ఇవాళ గుర్తొచ్చి పొగిడేటువంటి కార్యక్రమం చేసి మమ్మల్ని కించపరచాలనేటువంటి ఆలోచన ఇవాళ చేస్తున్నాడు. అప్పుడప్పుడు మొన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు కూడా నేను అడిగితే రాజశేఖర రెడ్డి గారు నాకు సన్నిహితుడు, మేము ఇద్దరం ఒకే మంచం మీద పడుకున్నాం ఆయన కూడా చెప్పాడు, నేను చాలా ప్రేమాన్ని ఇట్టా అని చెప్పారు. అదే పద్ధతిలో ఇవాళ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కూడా చెబుతున్నాడు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ప్రజాస్వామ్యవాది కానే కాదు. ఆయన ఏ వాదో, ఎవరికి అనుకూలమో నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు బాగా తెలుసు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. దీంతో పాటు చాలా విషయాలు మాట్లాడాడు ఆయన అసందర్భంగా. ఎందుకు మాట్లాడుతున్నాడో నాకు అర్థం కాల. ఆయన ఏమంటాడంటే ఆయన సిబిఐ కేసులో సాక్ష్యట. ఏమో మనకు తెలియదు సాక్షిగా ఉంది. సిబిఐ కేసులో నేను సాక్షిని, ఇంతకుముందు సాక్ష్యం చెప్పాను, ఇంతకుముందు సాక్ష్యం చెప్పడమే కాదు ఇప్పుడు కూడా సాక్ష్యం చెప్తాను. చెప్పవే ఎవరు కదా నేను, నువ్వు సాక్ష్యమైనప్పుడు చెప్పాల్సిందే కదా. భయపడకూడదు, భయపడను. ఎవడు భయపెడతాడని నాకు అర్థం కాలేదు. నిజం చెప్తాను, సాక్ష్యం నిజం చెప్పాల్సిందే కదా. అవదెందుకు చెప్తావు? ఎందుకు నువ్వు ఈ మాటలు మాట్లాడుతున్నావు అసందర్భంగా? ఒక ఎలక్షన్ కమిషనర్గా ఉండి, ఎలక్షన్ విధుల్లో ఉండి నువ్వు కడప వెళ్ళి రాజశేఖర రెడ్డి గారిని పొగట్టడంతో పాటు సిబిఐలో నేను సాక్షిని, నేను నిజం చెప్తాను, అబద్ధం చెప్పను, ప్రమాణం చేయ కోర్టులోకి వెళ్ళిన అమ్మాకేం అభ్యంతరం లేదు, నిజం చెప్పను, అబద్ధం నిజం చెప్తాను, అబద్ధం చెప్పను, దైవ సాక్షిని అని ప్రమాణం చేయి. అసందర్భంగా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బెదిరిస్తున్నావా? బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఎవరిని బెదిరిస్తున్నావు? ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నావు? నువ్వు అసలు ఎలక్షన్ కమిషనర్వేనా? ఒక పచ్చి రాజకీయవాదిగా నువ్వు వ్యవహరిస్తున్నావు. ఇంతకన్నా ఏం కావాలి సాక్ష్యమైనా మనం చేస్తున్నా. అంతేకాదు, లా ఆఫ్ ది ల్యాండ్, న్యాయస్థానం, సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ విషయంలో. దాన్ని మేము గౌరవించట్లేదట. గౌరవించకపోతే ఎలక్షన్లు జరుగుతాయి? ఇంతమంది అధికారులు ఎందుకు సహకరిస్తారు? ఇవాళ దాన్ని అంగీకరించే కదా. మాకు అనుకూలంగా లేకపోయినప్పటికీ, వ్యక్తిగతంగా ఇప్పుడు ఎన్నికలు జరగకూడదని మేము అనుకున్నప్పటికీ కూడా లా ఆఫ్ ది ల్యాండ్ ఇవాళ ఒక నిర్ణయం చేసింది సుప్రీంకోర్టు. ఎన్నికలు ఆపాల్సిన అవసరం లేదు, మేము ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మేము ఇంటర్ఫీర్ కాము అని చెప్పిన తర్వాత ఎన్నికలు జరపడానికి అందరూ సిద్ధపడ్డారే. అయితే నువ్వు ఏం చేస్తున్నావు? ఎన్నికల కమిషనర్గా ఉండి ఆ మంత్రిని తొలగించండి, ఈ మంత్రిని తొలగించండి, ఆ సలహాదారుని తొలగించండి, ఈ ఐఏఎస్ ఆఫీసర్ని తొలగించండి. నీకేదో కక్షలు ఉన్నాయి, పూర్వం ఐఏఎస్ ఆఫీసర్లు గ్రూపులు ఉన్నాయో మరి నాకు తెలియదు. వాళ్ళు ఎవరికి ఇట్టకపోతే వాడిని తొలగించు, వీడిని తొలగించు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నావు. నీ దగ్గర పెన్ను ఉంది కదా అని, కాగితం ఉంది కానీ గవర్నర్కు లేఖ రాస్తున్నావు, మీడియాకు రిలీజ్ చేస్తున్నావు. ఏమిటిది నాకు అర్థం కాలేదు. ఇప్పుడైనా ఇలా జరిగిందా? ఇవాళ మళ్ళా లేటెస్ట్గా మంత్రులు పర్యటనలో చేయడానికి వీల్లేదన్నట్టుగా, వెళ్ళినా కూడా అధికారులు ఎవరు వెళ్ళడానికి వీల్లేదన్నట్టుగా నేను ఒకటి మనవి చేస్తున్నా. ఇది పార్టీ రహిత ఎన్నికలు, పార్టీ సింబల్స్ మీద జరగవు. రాజశేఖర రెడ్డి గారి బొమ్మకు ముసుగేస్తున్నావు, మరి రాజశేఖర రెడ్డి గారి గురించి వెళ్ళి పొగుడుతున్నావే. నీకు అనుకూలం అయితే పొగడొచ్చా? రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి ముసుగేయాలా? నువ్వు తప్పటం లేదా? నీకు ఒక న్యాయం, రాజకీయ నాయకులకు ఒక న్యాయం, పార్టీలకు ఒక న్యాయం, ఏమిటయ్యా నువ్వు? నాకు అర్థం కాలేదు. మతి భ్రమించిందా నిమ్మగడ్డ? నువ్వు ఎర్రగడ్డకు వెళ్ళాలా లేక మరొక చోటకు వెళ్ళాలా ఆలోచించమని మనం వచ్చేస్తున్నా. ఇంకా చాలా మాట్లాడుతూ ఉన్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషనర్స్
పోటీతత్వాన్ని కోరుకుంటారన్న. నేను ఇప్పుడు వినలేదు, మీరు ఎవరైనా విన్నారా? అందరూ పోటీ చేయాలని కోరుకుంటారా? ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలి అని కోరుకుంటారు. నిష్పక్షపాతంగా జరిపేందుకు ప్రయత్నం చేస్తారు. ఎక్కడ పోటీ లేకపోతే కొందరు మీరు వెళ్ళి పోటీ పడాల్సింది ఏమో చెప్తారా? గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ మరొక చోట కానీ పోటీలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో పోటీలు లేకుండా రాజీ పడిపోయి ఎందుకు లేంత శ్రమ అని ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఏకగ్రీవంగా చేస్తే అలా ఒప్పుకోరంట కమిషనర్స్. అలా ఒప్పుకోకూడదట. ఎక్కడో చెప్పండి, నాకు అర్థం కాలేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట్లాడుతున్నాడో ఎలక్షన్ కమిషనర్ గారు కూడా అదే మాట్లాడేటటువంటి పద్ధతుల్లో ఇవాళ వ్యవహరిస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం అని కూడా ఈ సందర్భంగానే చెప్పదలుచుకున్నా. అంతేకాదు, ఎక్కడ మీడియా స్ట్రాంగ్ గా ఉంటుందో అక్కడే ప్రజాస్వామ్యం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అని ఒక వచనాన్ని అక్కడ చెప్పారు మొన్న పర్యటనలో నిన్న. ఎక్కడ మీడియా స్ట్రాంగ్ గా ఉంటే అక్కడే ప్రజాస్వామ్యం బలంగా ఉంటుంది. బాగుందబ్బా. మరి ఏమయ్యా, ఎన్నికల కమిషనర్ గారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకోకుండా జంప్ అయిపోతున్నావే, నీ గుర్తించదు అది? మీడియా స్ట్రాంగ్ గా ఉందంటే ఏంటి అర్థం? నేను ప్రశ్న అడగకుండా ఉండాలా? నిన్ను ప్రశ్నిస్తే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని మీడియా వాళ్ళని అందరినీ పిలిస్తే నువ్వు మీడియా చెప్పిందంతా వాడు నువ్వు చెప్పిందంతా మీడియా వాళ్ళు విని కొన్ని అర్థం కాని వాటికి ప్రశ్నిస్తే కుదరదు కుదరదు అని జంప్ అయిపోయేవాడివి. నువ్వు ప్రజాస్వామ్యవాదివా? నువ్వు మీడియా గురించి మాట్లాడే వ్యక్తివా? దీనికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం కూడా ఉంది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకో మాట మాట్లాడాడు, ఎన్నికల కమిషనర్గా ఏ పని చేయకోకుండా నేను మార్చి 31 దాకా ఉండి రిటైర్ అయిపోతే అది మంచి పద్ధతి కాదు, అందుకని ఖాళీగా ఉండటం నాకు ఇష్టం లేదు, ఖాళీగా ఉండటం నీకు ఇష్టం లేకపోతే 31 నీ పదవి అయిపోతుందని ఎలక్షన్ పెడతావా? అంతేగా నువ్వు పెట్టింది? ఖాళీగా ఉండటం ఇష్టం లేదని మార్చి 31 రిలీజ్ అయిపో రిటైర్ అయిపోతున్నానని ఈ లోపల ఎన్నికలు పెట్టి వెళ్ళాలనేటువంటి దృక్పథమే నీకు కనిపిస్తుంది తప్ప సరైన సమయంలో ఎన్నికలు పెట్టాలనేటువంటి జ్ఞానం నీకు లేదనేది అర్థమవుతుంది కదా. ఖాళీగా ఉండటం ఎందుకు? ఏ పెట్టొచ్చు కదా, ఇంతకుముందే 2018లోనే ఎన్నికలు పెట్టుకోకుండా ఇవాళ నువ్వు ఈ మాటలు మాట్లాడుతున్నావంటే నీ అభిప్రాయాలు ఏమిటో మాకు చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నాయి. నువ్వు ఒక రాజ్యాంగ శక్తివి కాదు, నువ్వు ఒక రాజకీయ వ్యాపారివి, చంద్రబాబు నాయుడు తొత్తువి, చంద్రబాబు నాయుడు జేబులో మనిషివి. ఈ మార్చి 37 తర్వాత నువ్వు ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీకి గౌరవాధ్యక్షుడివో లేకపోతే మరొకటి అవడానికి ఒడంబడిక చేసుకొని ఇవాళ ప్రవర్తన చేస్తున్నావు. ఇది అప్రజాస్వామికమైనటువంటి విధానం, దీనికి నువ్వు మూల్యం చెల్లించక తప్పదు. ప్రజాస్వామ్యంలో నువ్వేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని, ప్రభుత్వాన్ని ఏదో అస్థిరపరచాలనేటువంటి కుట్రతో నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. చంద్రబాబు నాయుడు గారి మాటలు విని నీకు సాధ్యం కాదు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన శక్తి ఈ రాష్ట్రంలో. ఆ శక్తిని రాజ్యాంగ శక్తుల్లో ప్రవేశించి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వారు ఏదైనా కుట్రలు కుతంత్రాలు చేస్తే వారే సర్వనాశనం అవుతారు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ ప్రభుత్వం కానీ ఏమీ కాదు. మంచి మనసుతో చిత్తశుద్ధితో ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరొకరు కాదనే విషయాన్ని తెలుసుకోవాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఇవాళ 2 ట్వీట్స్ కూడా పెట్టాను. పవన్ కళ్యాణ్ గారు నిన్న రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు పెద్దలతో సమావేశమయ్యారు. కాపు పెద్దలతో సమావేశమై కాపులు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి వెళ్ళాలి అని కోరుకున్నారు. చాలా సంతోషం నిజంగా. కాపు కోణంలో పుట్టిన ఒక వ్యక్తిగా ఈ మాట నాకు చాలా అద్భుతంగా ఉంది. ఈ డైలాగ్ యాచించే స్థాయిలో ఉన్నారని ఇప్పుడు వీళ్ళని శాసించే స్థాయికి తీసుకొస్తాను అని పవన్ కళ్యాణ్ గారు అన్నారంటే చాలా అద్భుతంగా ఉంది. ఇది కేవలం సినిమా డైలాగ్ లాగా మిగిలిపోతే ఎలాగ సార్? అసలు మీరు యాచించటం మానండి. తెలుగుదేశాన్ని యాచించారు, ఇవాళ బీజేపీని యాచిస్తున్నారు. తెలుగుదేశాన్ని బీజేపీని యాచించి ఇంతకు దిగజారిపోయారు ఈ
పవన్ కళ్యాణ్ గారి రాజకీయ శక్తి కాస్త మీ కాళ్ళ మీదని మీరు నిలబడే పరిస్థితికి వస్తే అప్పుడు మీరు ఒక కులాన్ని శాసించే స్థాయికి తీసుకువెళ్ళగలుగుతారు. మీరే యాచించే స్థాయిలో ఉన్నారయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరే యాచించే స్థాయిలో ఇవాళ ఉన్నారు. తిరుపతి సీట్ ఇవ్వండి, హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి కార్పొరేషన్ సీట్లో మాకు కొన్ని ఇవ్వండి అని యాచించారు. ఇచ్చారా? ఎవరేది అక్కడ, ఇక్కడ ఇస్తారా? ఇక్కడ కూడా ఒక పుచ్చిపోయిన లడ్డు బీజేపీ వాళ్ళు ఇస్తారేమో నాకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారిని యాచించారు, యాచించి యాచించి ఆయన్ని ముఖ్యమంత్రి చేశారు. ఏం చేశారు చివరికి నాకు అర్థం కాలేదు. యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి తీసుకువెళ్లే మీరు, నేను అడుగుతా ఉన్నా ముద్రగడ పద్మనాభం గారు, ఈ రాష్ట్రంలో కాపు ఉద్యమాన్ని భుజాన వేసుకుని మోశాడు, పోరాటం చేశాడు. పోరాటం చేసినప్పుడు ఎక్కడున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారు ముద్దగడ పద్మనాభం గారిని, ఆయన కుటుంబాన్ని చిత్రహింసలకు గురి చేస్తున్న రోజుల్లో చిరంజీవి గారు బయటకు వచ్చారు, దాసనారాయణరావు గారు బయటకు వచ్చారు, హైదరాబాద్ హోటల్ హయత్లో గర్జించారు, మా ముద్రగడకి ఏమైనా జరిగితే సహించేది లేదు కాపుకులవని గర్జించినటువంటి సింహాలు వారు. మీరెక్కడున్నారయ్యా అప్పుడు? మ్యావ్ మ్యావ్ అంటూ తటపటా ఇస్తూ తప్పుకుపోయారే. మీరా కాపుల్ని శాసించే స్థాయికి తీసుకువెళ్లేవారు? ముందు మీరు యాచించే స్థాయి నుంచి కనీసం మీ కాళ్ళ మీద మీరు నిలబడే స్థాయికి వెళ్ళండి పవన్ కుమార్, పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు మీ తర్వాత గురించి ఆలోచించండి, మీ గురించి మీరు ఆలోచించుకోండి చాలు, తప్ప మరొకటి కాదు అనేది చాలా స్పష్టంగా చెప్పాను, మళ్ళా చెప్తున్నాను.